చిత్తూరు జిల్లా ఇస్సాపాలెంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. ఈ సందర్భంగా ఇల్లు కూల్చివేతపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకే ఇల్లు కూల్చివేయడం జరిగిందని వారు నిర్ధారించారు. ఇటువంటి చర్యలకు టీడీపీ వ్యతిరేకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య మాట్లాడి పేరుకే డాక్టర్ గోపిరెడ్డి అని ఓట్లు వేయకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి చర్యలు టీడీపీ ఎండగడుతుందని ఆయన పేర్కొన్నారు. చాలా దుర్మార్గం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక పనికిరాని ఎమ్మెల్యే, అవగాహన లేని ఎమ్మెల్యే, మానవత్వం లేని ఎమ్మెల్యే, మనిషి రూపంలోనే ఒక రాక్షసుడు లాంటి ఎమ్మెల్యే. ఇతను వృత్తిరీత్యా డాక్టర్ అని చెబుతున్నారు, కానీ డాక్టర్కి ఉండే లక్షణాలు ఏమీ లేని ఒక పనికి మాలిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అని చెప్పుకొని తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం అంది. వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? అంటే నీకు ఓటేయకపోతే రేషన్ కట్ చేస్తావా? నీకు ఓటేయకపోతే అమ్మఒడి ఉండదా? నీకు ఓటేయకపోతే కాపు నేస్తాం ఉండదా? ఏమి నీ తాతగారి సొమ్మ? నీ అయ్య సొమ్ము ఇస్తున్నావా? మీ తాత సొమ్ము ఇస్తున్నావా? ఎవరి సొమ్ము ఇస్తున్నావు? యూజ్లెస్ ఎమ్మెల్యే. నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. మీ పార్టీ ఐడియాలజీ చెప్పి ఓటు అడగాలి. మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. అంతేగాని నీ తాత సొమ్ము ఇచ్చినట్టుగా కాపు నేస్తావు? నువ్వెవరా కాపు నేస్తావు అవ్వటానికి? వాట్ ఈస్ ద రైట్ యూ హ్యావ్? అమ్మఒడి ఆపటానికి నువ్వెవరు? నీ తాత సొమ్మ? నీ ఖాతాలో నుంచి ఇస్తున్నావా? నీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా? ప్రజల సొమ్మది. ప్రజలందరూ పన్నుల రూపేణా కట్టిన సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు. ఆపటానికి నువ్వెవరు? రేషన్ కార్డు కట్ చేస్తావా? బిడ్డలకేమి చదువు సంజ లేకుండా చేస్తావా? ఈ వీధిలో వీళ్ళు ఉండకుండా చేస్తావా? ఏమి అరాచకమా? ఈ అనర్కజం ఏంటండి? రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం? అప్రజాస్వామికంగా నడుస్తుందా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను 40-45 ఏళ్ళుగా చూస్తూ ఉన్నా. చాలా కాలం పోలీస్ అధికారిగా పనిచేశాను నేను. ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత దుర్మార్గపు ఆలోచన గతంలో ఎన్నడూ లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతున్నాం. మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి. మీరు ఎన్నికలు కండక్ట్ చేసే తీరు బాగాలేదు. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం జరుగుతుంటే, అంటే మీరు ఏకపక్షంగా ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే చంపేస్తారా? మీరు జేసీబీలు పెట్టి తొక్కిచ్చేస్తారా? ఏమిటండి ఈ దుర్మార్గం? ఏంటండి జేసీబీలు? ఏంటండి ఈ మనిషిని? ఏంటండి తొక్కేస్తారా? చంపేస్తారా? మీ మాట అనకపోతే జేసీబీల కింద తొక్కేస్తారా? కత్తులతో నరికేస్తారా? బాంబులే చంపేస్తారా? ఇంత దుర్మార్గం పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరున్నారు, యూఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు. అసలు ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయా అని ఎవరినైనా అడిగారా? అసలు మీరు ప్రశాంతంగా జరగాలి ఎలక్షన్లు అని ఎక్కడ చెప్పారా? మీరు మీరే 99% లేకపోతే మీ తోక వస్తా అంటారు. పాప ఎమ్మెల్యే ఏం చేస్తాడు? 99% గెలవకపోతే ఎమ్మెల్యే సీటు ఇవ్వడట. అందుకే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, అందుకే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు, ప్రజాస్వామ్య విధానం కాదు, ఇది అప్రజాస్వామికంగా జరుగుతుంది. అసలు మమ్మల్ని అడిగితే ఈ 2 దఫాలు జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదు. అసలు ఇది బాహుబలం, ఎవరికి కండబలం ఉంటే వాడికి గెలిచేటట్టుగా పోలీసులు లడ్డు పెట్టుకొని, అధికారులు లడ్డు పెట్టుకొని, ఎండివాళ్ళు లడ్డు పెట్టుకొని, ఇదిగోటువంటి పనికి మాలిన సెక్రటరీ లడ్డు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఇది ప్రభుత్వమా? పోలీస్ శాఖకు కూడా మేము గుర్తు చేస్తున్నాం, మీ అందరి జాతకాలు నోట్ చేస్తున్నాం, మీరు ఎలా వ్యవహరిస్తున్నారో నోట్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మారిన తర్వాత మీరు పడే ఇబ్బందులు ఒక్కసారి గుర్తు చేసి, ప్రజాస్వామికం మీకు చట్టం ఉందండి, మీకు ఒక మాన్యువల్ ఉందండి, మీకు ఒక సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం నడవండి. అంతేగాని ఎమ్మెల్యే మెప్పు కోసం, మంత్రి గారి మెప్పు కోసం వెళ్తే మీరు బాధపడే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ ఇక్కడికి వచ్చింది. ఆ అన్ని పడగొట్టినన్ని చూస్తున్నాం. ఏమండి ఒకళ్ళు రూల్కి వ్యతిరేకంగా చేశారనుకో, ఈజ్ ఇస్ ది టైం? ఇదా టైము?
ఎన్నికల ముమ్మరంగా జరుగుతుంది ఆ సెక్రటరీ ఆ బుద్ధి లేదు టైం ఎక్కడ వచ్చింది పడగొట్టడానికి వాళ్ళందరూ మాకు మేము చట్టబద్ధంగానే ఉన్నాయని చెబుతున్నారు మా ప్లాన్ అప్రూవ్ చేసిందని చెప్పారు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా నోటీస్ ఇవ్వాలి కదా నోటీస్ కు సమాధానం చెప్పకపోతే అప్పుడు నువ్వు పడగొట్టాలి వాళ్ళకి ఏమ అవకాశం ఇవ్వకుండా అందుకే ప్రజాస్వామ్యమా ఇది అప్రజాస్వామికమా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పు కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇంత దుర్మార్గపు పనులు జరుగుతుంటే ఎన్నికలు ఎలా సజావుగా సాగినట్టు రమేష్ కుమార్ గారు అని చెప్పు కూడా తెలియజేస్తూ ఈ ఇల్లు పడగొట్టడంలో ఇవన్నీ ధ్వంసం చేయడంలో పాల్గొన్న పోలీసు అధికారుల మీద రెవెన్యూ అధికారుల మీద ఆ పంచాయతీ సెక్రటరీ మీద ఆ ఎమ్మెల్యే మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించి ఈ ఇళ్లన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో కట్టించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చాలా దుర్మార్గం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక పనికిరాని ఎమ్మెల్యే అవగాహన లేని ఎమ్మెల్యే మానవత్వం లేని ఎమ్మెల్యే మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు లాంటి ఎమ్మెల్యే ఇతను. వృత్తిరీత్యా డాక్టర్ అని చెబుతున్నారు కానీ డాక్టర్కు ఉండే లక్షణాలు ఏమీ లేని ఒక పనికి మాలిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అని చెప్పుకొని తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం అంది. వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? అంటే నీకు ఓటేయకపోతే రేషన్ కట్ చేస్తావా? నీకు ఓటేయకపోతే అమ్మఒడి ఉండదా? నీకు ఓటేయకపోతే కాపు నేస్తం ఉండదా? ఏం నీ తాతగారి సొమ్మా? నీ అయ్య సొమ్ము ఇస్తున్నావా? నీ తాత సొమ్ము ఇస్తున్నావా? ఎవరు సొమ్ము ఇస్తున్నావు? యూజ్లెస్ ఎమ్మెల్యే. నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. మీ పార్టీ ఐడియాలజీ చెప్పి ఓటు అడగాలి. మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. అంతేగాని నీ తాత సొమ్ము ఇచ్చినట్టుగా కాపు నేస్తావు? నువ్వెవరా కాపు నేస్తావు అవ్వటానికి? వాట్ ఈస్ ద రైట్ యూ హ్యావ్? అమ్మఒడి అవ్వటానికి నువ్వెవరు? నీ తాత సొమ్మా? నీ ఖాతాలో నుంచి ఇస్తున్నావా? నీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా? ప్రజల సొమ్మది. ప్రజలందరూ పన్నుల రూపేణా కట్టిన సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు. ఆపటానికి నువ్వెవరు? రేషన్ కార్డు కట్ చేస్తావా? బిడ్డలకేమి చదువు సంజయ లేకుండా చేస్తావా? ఈ వీధుల్లో వీళ్ళు వండకుండా చేస్తావా? ఏమి అరాచకమా? ఈ అనర్కజం ఏంటండి? రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం? అప్రజాస్వామికంగా నడుస్తుందా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను 40-45 ఏళ్ళుగా చూస్తూ ఉన్నా. చాలా కాలం పోలీస్ అధికారిగా పనిచేశాను నేను. ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత దుర్మార్గపు ఆలోచన గతంలో ఎన్నడూ లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతున్నాం. మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి. మీరు ఎన్నికలు కండక్ట్ చేసే తీరు బాగాలేదు. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం జరుగుతుంటే అంటే మీరు ఏకపక్షంగా ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే చంపేస్తారా? మీరు జేసీబీలు పెట్టి తొక్కిచ్చేస్తారా? ఏమిటండి ఈ దుర్మార్గం? ఏంటండి జేసీబీలు? ఏంటండి ఈ మనిషిని? ఏంటండి తొక్కేస్తారా? చంపేస్తారా? మీ మాట అనకపోతే జేసీబీల కింద తొక్కేస్తారా? కత్తులతో నరికేస్తారా? బాంబులే చంపేస్తారా? ఇంత దుర్మార్గ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరున్నారు. యూఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు. అసలు ఎలక్షన్లు ఎలా జరుగుతున్నారా అని ఎవరినైనా అడిగారా? అసలు మీరు ప్రశాంతంగా జరగాలి ఎలక్షన్లు అని ఎక్కడ చెప్పారా? మీరు మీరే 99% లేకపోతే నీ తోక వస్తా అంటారు. పాప ఎమ్మెల్యే ఏం చేస్తాడు? 99% గెలవకపోతే ఎమ్మెల్యే సీటు కూడాట. అందుకే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. అందుకే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్య విధానం కాదు. ఇది అప్రజాస్వామికంగా జరుగుతుంది. అసలు మమ్మల్ని అడిగితే ఈ 2 దఫాలు జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదు. అసలు ఇది బాహుబలం. ఎవరికి కండబలం ఉంటే వాడు గెలిచేటట్టుగా పోలీసులను లడ్డు పెట్టుకొని, అధికారులను లడ్డు పెట్టుకొని, ఎండివాళ్ళు లడ్డు పెట్టుకొని, ఇదిగో ఇటువంటి పనికి మళ్ళా సెక్రటరీ లడ్డు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఇది ప్రభుత్వమా? పోలీస్ శాఖకు కూడా మేము గుర్తు చేస్తున్నాం. మీ అందరి జాతకాలను నోట్ చేస్తున్నాం. మీరు ఎలా వ్యవహరిస్తున్నారో నోట్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మారిన తర్వాత మీరు పడే ఇబ్బందులు ఒక్కసారి గుర్తు చేసి ప్రజాస్వామికం మీకు ఒక చట్టం ఉందండి, మీకు ఒక మాన్యువల్ ఉందండి,
మీకు ఒక సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం నడవండి. అంతేగాని ఎమ్మెల్యే మెప్పు కోసమో మంత్రి గారి మెప్పు కోసం వెళ్తే మీరు బాధపడే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ ఇక్కడికి వచ్చింది. ఆ అన్ని పడగొట్టినని చూస్తున్నాం. ఏమండి ఒకళ్ళు రూల్కి వ్యతిరేకంగా చేశారనుకో, ఇస్ ఇస్ ది టైం, ఇదే టైము. ఎన్నికలు ముమ్మరంగా జరుగుతుంది, ఆ సెక్రటరీ ఆ బుద్ధి లేదు, ఆ టైం ఎక్కడొచ్చింది ఇది పడగొట్టడానికి? వాళ్ళందరూ మాకు మేము చట్టబద్ధంగానే ఉన్నాయని చెబుతున్నారు, మా ప్లాన్ అప్రూవ్ చేసిందని చెప్పారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్కి సమాధానం చెప్పకపోతే అప్పుడు నువ్వు పడగొట్టాలి, వాళ్ళకి ఏం అవకాశం ఇవ్వకుండా. అందుకే ప్రజాస్వామ్యమా ఇది, అప్రజాస్వామికమా, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇంత దుర్మార్గపు పనులు జరుగుతుంటే ఎన్నికలు ఎలా సజావుగా సాగినట్టు రమేష్ కుమార్ గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఇల్లు పడగొట్టడంలో ఇవన్నీ ధ్వంసం చేయడంలో పాల్గొన్న పోలీసు అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద, ఆ పంచాయతీ సెక్రటరీ మీద, ఆ ఎమ్మెల్యే మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించి ఈ ఇళ్లన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో కట్టించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఉన్నారు 40% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేశారు, వైఎస్ఆర్సీపీకి 50% ఓట్లు వేశారు, 10% ఇతర పార్టీలకు వచ్చినాయి. అంటే 40% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళని బతకనివరా? ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళ అంశాలు ఆస్తులు ధ్వంసమో, వాళ్ళని చంపడమో, బెదిరించడమో, అక్రమ కేసులు బనాయించడమో, ఏదో ఒక చర్యకు ఉపక్రమించేటట్టు ఈ ప్రభుత్వం కనపడతా ఉంది. ఇటువంటి దుష్కార్యాలని ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎటువంటి త్యాగాలకైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మేము ఈ దుష్కార్యాలను ఎదిరించడానికి ఎదిరించి నిలబడతాం, పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పెద్దలు చెప్పినట్టు వాళ్ళు ఇష్టానుసారం రాసుకొని పోతే పోతే ప్రజాస్వామ్యం కానీ వ్యవస్థలు కానీ ఈ రాష్ట్రంలో కూని అయిపోయినాయి, సమాధి కాబడతా ఉన్నాయి. మరి ఎవడు రక్షిస్తాడో అర్థం కావట్లేదు. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదు. ఏ సంస్థ ఏ వ్యవస్థ ఈరోజు నరసరావుపేట నియోజకవర్గంలో విశప్పాలెం పంచాయతీ పరిధిలో జరిగినటువంటి అమానుషం చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతా ఉంది. దాదాపు 95% వైఎస్ఆర్సీపీకే పంచాయతీలు వచ్చేసినాయి ఈ నియోజకవర్గంలో. అంటే దాన్ని బట్టి ఏ విధంగా గ్రామాల్లో భయోత్పాత వాతావరణం సృష్టించారో, ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో, ఏ విధంగా ప్రజల్ని భవిష్యత్తులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతామనేది హెచ్చరికలు జారీ చేసి ఈ ఓట్లు దండుకున్నారో, ఏ విధంగా ఏకగ్రీవాలు చేసుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎవరికీ అడ్డం లేనటువంటి పరిస్థితి ఈ మహదేవ కన్స్ట్రక్షన్ సంబంధించి నాగేశ్వరరావు అనే ఫ్యామిలీ ఇక్కడ ఒక లేఅవుట్ పర్మిషన్ తీసుకొని కట్టినటువంటి ఇళ్లు క్లియర్గా కనపడతా ఉన్నాయి. వీటిని సందర్భం లేకుండా అసందర్భంగా రొంపిచెర్ల మండలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత గోగులమూడి గ్రామంలో సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చేసినటువంటి దుర్మార్గం ఇవాళ ఈ విధంగా ఆస్తులు ధ్వంసం చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎమ్మెల్యే కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విష సంస్కృతితో ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో అర్థమవుతా ఉంది మనకి. ఇది నిజంగా పైశాచిక ఆనందమే. మనుషులలో వాడు ఎవడు ఈ విధంగా బిహేవ్ చేయరు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక పవిత్రమైనటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువంటి దుష్కార్యాలు చేస్తా ఉన్నాడంటే చాలా సిగ్గుపడాల్సిన అంశం. వాళ్ళ పార్టీ కానీ నాయకులు కానీ అందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశం. ఇది ప్రజాస్వామ్యం మనిషికి సొంత ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ జీవించడానికి కానీ ఉన్నటువంటి స్వేచ్ఛగా సంచరించడానికి కానీ మాట్లాడటానికి కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కానీ ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఇవాళ అప్రజాస్వామికంగా కాలు రాయటమే. ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాల్సిన అంశం. ఎన్నికల కమిషన్ కూడా ప్రచార ఆర్భాటాల కోసం పాకులు ఆడుతున్నట్టు కనపడుతుంది కానీ ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఎక్కడ కూడా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కనపడలా. ఏదో
వాళ్ళ యొక్క ఈగో సటిస్ఫాక్షన్ కోసం ఆయన పని చేస్తున్నట్టు ఉంది గానీ ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఓటు చేయలేకపోతున్నారు అని చెప్పి మేము రోజు పొంకాన పొంకాలుగా కమిషన్ కి పిటిషన్లు ఇచ్చినా కూడా నిర్దిష్టంగా వచ్చి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఒక నర్సరాపేట కాదు పక్కనే ఉన్నటువంటి మాచర్ల గాని గురజాల గాని అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో పొంగనూరు గాని తమ్మళ్ళపల్లి గాని 100% వాళ్ళు యునానిమస్లు చేసుకొని ఏకగ్రీవాలు చేసుకొని చంపుతామని బెదిరించి ఏ విధంగా ప్రవర్తించినా కూడా ఎన్నికల కమిషన్ మేనమేషాలు లెక్కిస్తగ్గుతుంది. నా హయాంలో ఎన్నికలు జరిపించాననే ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నట్టు తప్పించి ఇక్కడ ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం చరిత్రలో ఒక హిట్లర్ ఒక ముషారఫ్ అటువంటి నీంత పాలనను మించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీంత పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది మచ్చుకైనా సరే కనబడినటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పంచాయతీల ఎన్నికలంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే పూజ్య బాపూజీ కలలు కనటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే నెరవేరాలంటే మరి యొక్క పంచాయతీలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ గ్రామాల్లో ఉండాలి. కానీ దురదృష్టం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణం కానీ స్వేచ్ఛగా ఓట్లు వేసేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే రొంపిచర్ల మండలానికి సంబంధించి మరి గోగులపాడు పంచాయతీలో మరి ఏదైతే అక్కడ వైసీపీ పార్టీకి సహకరించలేదు, వైసీపీ పార్టీకి ఓట్లేదని చెప్పి ఇవాళ ఏదైతే మరి ఇక్కడే మనం చూస్తాం ఏ రకంగా అయితే రోడ్లు ధ్వంసం చేశారు, ఏ రకంగా ఇళ్లకెళ్లేటువంటి మెట్లు పైప్ లైన్లు త్రాగునీరుకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎట్లా ధ్వంసం చేశారు, జేసీబీలు పెట్టి పాపం పెద్ద ఆయన మహిళలు అడ్డంగా పడితే తొక్కించుకెళ్లిపోతామనేటువంటి దౌర్జన్యం మరి గోండాయిజం మరి ఇవాళ ఒక మహిళల పట్ల పెద్దల పట్ల ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణంలో వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారో మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఇదే రకమైనటువంటి భయానకమైన వాతావరణంతో మీ దాడులతో దౌర్జన్యాలతో కేసులతో వేధింపులతో మీరు ఎన్నికలు నిర్వహించుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఎన్నికలు పెట్టడమే అనవసరం. మీరు ఏదైతే నామినేటెడ్ ఏదైతే 13,500 పంచాయతీలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో, 13,500 పంచాయతీలకి మీరే నామినేటెడ్ చేసేసుకోండి, ప్రతి సర్పంచ్ నామినేట్ చేసుకుని గవర్నర్కి లిస్ట్ పంపించుకోండి, గవర్నర్ నుంచి ఈఎన్సీకి లిస్ట్ పంపించి మీరు ఆమోదించేసుకోండి. అంతే తప్ప ఇటు ఈ రకంగా స్వేచ్ఛగా ఓటేసేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో లేనప్పుడు మరి ఎన్నికలు ఇట్లా ఇదే రకమైన భయానకమైన వాతావరణంలో జరుగుతున్నప్పుడు ఈ రకమైన దాడులు జరుగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎన్నికల పేరు చెప్పి ప్రజాధనాన్ని కూడా మరి ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పుకోండి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఒక నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదో ఒక న్యాయమూర్తి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించినటువంటి మాటలు, ఎందుకంటే ఈయనకు కోర్టులు అంటే లెక్క ఉండదు, ఈ ఎలక్షన్ కమిషన్ అంటే లెక్క ఉండదు, గవర్నర్ అంటే లెక్క ఉండదు, రాజ్యాంగ వ్యవస్థలు అంటే లెక్క ఉండదు. అందుచేత అసలు ఈ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి మరి స్వయంగా ఒక న్యాయమూర్తి ఆయన గూగుల్లో మరి జగన్మోహన్ రెడ్డి అని సెర్చ్ చేస్తే మరి 60093 6093 ఖైదీ నెంబర్ అని చెప్పి రావడం జరిగింది. మరి ఏదైతే 11 షార్ట్ షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, వేల కోట్ల రూపాయలు ఈడి జప్తు చేసినటువంటి వ్యక్తి అని చెప్పి స్వయంగా ఒక న్యాయమూర్తి మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గురించి మాట్లాడారనంటే అంటే ఇటువంటి నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఇటువంటి ఆర్థిక పరమైన నేరగాడు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి గూండాయిజాలు మరి ఇటువంటి బలవంతమైనటువంటి మరి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటాయనే దానికి మరి ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఇవాళ దౌర్జన్యంగా ఆస్తులు ధ్వంసం చేశారో మరి ఎవరైతే శాసనసభ్యుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడి మీద అదేవిధంగా ఎవరైతే అధికారులు మరి అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నప్పటికీ కూడా మరి పక్షపాతంగా మరి కుట్రపూరితంగా ఏదైతే ఇవాళ ఆస్తులు ధ్వంసం చేశారో మరి వీళ్ళందరి మీద కూడా నాన్ బెయిల్ బెయిల్ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అరాచకాలకి ఇది పరాకాష్ఠ.
కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఈ విధ్వంసం. వైసీపీకి ఓటేయలేదని ధ్వంసం చేస్తారా? వైసీపీకి ఓటేయలేదని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారా? వైసీపీకి ఓటేయలేదని అరాచకాలు సృష్టిస్తారా? ఎంత దుర్మార్గం! ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు, విద్వేషాలు. జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని